తెలంగాణ వీరనారి సాయుధ పోరాట యోధురాలు చిట్యాల చాకలిల్లమ్మ జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కృతజ్ఞతగా ఆమె కుటుంబ సభ్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో గురువారం సీఎం కేసీఆర్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారితో మాట్లాడారు. ఐలమ్మ చరిత్రను కూడా రికార్డు చేయాలని, వారికి వారి కుటుంబానికి సంబంధించిన వివరాలను మరిన్ని కావాలని చెప్పారు. తెలంగాణ వచ్చాకే ఐలమ్మకు తగిన గుర్తింపు గౌరవాలు దక్కాయన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ మంత్రి ఎర్రబెల్లికి కృతజ్ఞత తెలిపారు. సీఎంని కలిసిన వారిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే ఆరురి రమేష్తో పాటు ఐలమ్మ వారసులు పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రామచంద్రం, వారి కొడుకు చిట్యాల సంపత్, చిట్యాల శ్వేత మనుమడు మనుమరాళ్ళు ఉన్నారు.